కమ్యూనిస్టుల సిద్ధాంతంలో మతం లేదు మతరహిత సమాజం కావాలి దానికి అనుగుణంగా ఇప్పుడు భారతదేశంలో నాస్తికత్వము హేతువాదము కమ్యూనిజము అన్నీ బ్రతుకుతాయి అందరూ కూడా దర్జాగా బ్రతకచ్చు తమ తమ సిద్ధాంతాలని చెప్పుకోవాలి ఇప్పుడు ఇక్కడ బౌద్ధం లేకపోతే హిందుత్వం ఇతర రకరకాల ఏ మతాలు అలాగే ఒకే మతంలో ఉన్నటువంటి వివిధ శాఖలు ఇట్లా అన్నీ ఉన్నాయి ఎవరి వాదం వాళ్ళు వినిపించుకోవచ్చు తప్పేం లేదు పరమత సహనం అన్నటువంటిది ఈ దేశానికి ఆభరణం మధ్యలో కొంతమంది నోటిదొలగాళ్ళని పక్కన పెట్టేస్తే కానీ ఆ పరమత సహనాన్ని చెడగొట్టే వాడే మతోన్మాద అయ్యి ఉండి ఎదుటి వాళ్ళని మతోన్మాదంటూ ఉంటుంటారు ఇది అటు నడిచిపోతూ ఉంటుంది వాళ్ళని పక్కన పెట్టేద్దాం కమ్యూనిస్టులు అనేటువంటి వాళ్ళు మతరహిత రాజ్యం కోరుకునేటటువంటి సందర్భంలో ఏ విధంగా ఎదుగుతారు అంటే మతాలతో సంబంధం లేకుండా ఎలా బ్రతకాలి మానసికంగా ఎట్లాగా జీవన విధానం ఎలాగా అనేటువంటిది చైనా పద్ధతో రష్యా పద్ధతో నేర్పితే తప్పులేదు కానీ ఇప్పుడు నేను బాక్స్లో చూపెడుతున్నటువంటిది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఇస్తున్నటువంటి వాళ్ళ పేపర్లో వాళ్ళ పేజీలో వచ్చినటువంటి ఒక విజువల్ అని చెప్పాలి ఏంటి అది ప్రత్యేకించి హిందూ దేవతల్ని అవమానించడం హిందువుల ఆచారాలని అవమానించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది ఏం పెడుతున్నారు ఇందులో అది ప్రాక్టికల్గా వాళ్ళకి తెలియదా లేకపోతే వాళ్ళల్లో పేరు కమ్యూనిస్టులుగా ఉండి ఎంతోమంది గుళ్ళకి పోవట్లేదా ఆవు పాలు నేల పాలు చేస్తారంటే ఏంటి శివుడికి అభిషేకం చేయడం నేలపాల ఆవుపాలు అన్నీ నేలపాలు చేస్తారా అక్కడ అభిషేకం చేసింది కూడా తీర్థంగా మళ్ళీ మనకే కదా ఇచ్చేది అభిషేకం నాట్ ఓన్లీ ఆవుపాలు తేనె తర్వాత ఇతరత్ర అన్ని రకాలైన పంచదార పోస్తారు తేనె పోస్తారు ఇవన్నిటితో చేసినటువంటి అభిషేకం నీళ్ళని మనకి తీర్థంగా ఇస్తారు ఇళ్ళకి పట్టుకెళ్ళి కూడా తాగుతారు అది మరి వీళ్ళకి తెలియదా పారబో పారబోయడం ఏంటి అక్కడ ఇది నెంబర్ వన్ ఆస్పెక్ట్ ఆవు పాలు నేల పాలు చేస్తారట రెండోది ఆవు నెయ్యి నిప్పులో వేసి తగలేస్తారంట ఆవు నెయ్యి అన్నటువంటి దాన్ని యజ్ఞగుండంలో నిప్పులో పోసి తగలెయడం ఏంటి మనం ఏమన్నా వీటిట్లో పోసిన వాళ్ళు ఎక్కడైతే కనుక పెట్రోలు కిరసనాయులు షాపుల్లో ఏది మనం వీటి కోసం వాడుతాము పొట్టు పొయ్యిల కోసం వాటి కోసం కిరసనాయలు అది పోస్తారు అంటే అది తగలేసినట్ట లేకపోతే అది వంటకి పనికొచ్చేటువంటి విధంగాన అట్లాగే యజ్ఞంలో ఆ కట్టెలు వాటిట్లో కూడా రకరకాలైనటువంటి మనకి సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతిలో కీలకమైనటువంటి ఆయుర్వేద మూలికలతో కూడినటువంటి వాటిని అక్కడ యజ్ఞొండంలో కొన్ని కొన్ని వాడుతూ ఉంటారు అన్నీగా వాటిట్లో ఆవు నెయ్యి వేసినటువంటి సందర్భంగా వచ్చేటువంటి ప్రయోజనం రెండోది ఆవు నెయ్యిని అటు అన్నంలోనూ వేస్తారు ఇటు దీనికి వాడతారు వాటితో స్వీట్లు కూడా తయారు చేస్తారు ఈ దీని ద్వారా కూడా డబ్బులే కదా దానివల్ల ఏం నష్టం లేదు కదా అలాగే ఆవు మూత్రం తాగుతారు ఇది దుర్మార్గం అన్నటువంటి కోణాలు ఆవు మూత్రం తాగుతారు ఇది ఏంటది ఇది కేవలం భారతదేశంలోనే చూస్తామంట అంటే అంత ద్వేషం ఎందుకు మీకు హిందువులు అంటే లేకుంటే హిందూ సంప్రదాయాలంటే అంత ద్వేషం ఎందుకు ఇదే పదాన్ని వేరే వేరే మతాల గురించి మాట్లాడగలరా పోనీ అది పక్కన పెడదాం అసలు ఏ మతం గురించి అయినా ఎందుకు మాట్లాడాలి నీకు నచ్చలేదు మతం నువ్వు పాటించబాక నిన్నెవరన్నా బలవంతంగా నువ్వు ఈ మతంలో ఉండంటున్నారా లేదే కానీ ఈ మతాన్ని అవమానించడం ద్వారా ఇదే ఈ ప్రజలకు సంబంధించిన సెంటిమెంట్ నువ్వేమంటావు మా సెంటిమెంట్లు మా బావ ప్రకటన నీ సెంటిమెంట్ నీ బావ ప్రకటన ఎదుటివాడి బావ ప్రకటనని నాశనం చేసే హక్కు నీకెవరిచ్చారు ఎదుటివాడి ఆలోచనని చెడగొట్టేటువంటి హక్కు నీకెవరిచ్చాడు నీకు ఇచ్చినటువంటి హక్కు నీ ఎదుటివాడి ముక్కు దాకానే కానీ ముక్కు పగలగొట్టడానికి కాదు కదా అలా అయితే అందరూ నీ ముక్కు పగలగొట్టరా ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరి సెంటిమెంట్ ఆలది నీ గౌరవించడం ఇష్టం లేదు వదిలేయి ఎందుకు అవమానిస్తావు గౌరవించడం చేత కాకపోయినా నష్టం లేదు అవమానించడం తప్పు కదా ఆ మాత్రం సంస్కారం ఉండదా అవసరం లేదా ఆలోచించాల్సిన సందర్భం